తెలుగు చలనచిత్ర జాతీయ అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సినీ నటుడు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ నటుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ అవార్డుల జాబితాను ప్రకటించారు. సినీ రంగానికి విశిష్ట సేవలు అందించినందుకు పురస్కారంగా లభించే నటరత్న నందమూరి తారక రామారావు జాతీయ అవార్డుకు ప్రముఖ గాయకుడు నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. 2012-2013 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించారు. కాగా 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన చలనచిత్ర అవార్డులను త్వరలో ప్రకటిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ 5 అవార్డులను ఒకేసారి ప్రదానం చేయనున్నట్లు ఆయన వివరించారు. 2012 ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, 2013 ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత హేమమాలిని, 2012 బిఎస్ రెడ్డి పురస్కారం గ్రహీత ఇంగితం శ్రీనివాస్, 2013 బిఎస్ రెడ్డి అవార్డు గ్రహీత కోదండరామరెడ్డి, 2012 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు గ్రహీత దగ్గుబాటి సురేష్, 2013 నాగిరెడ్డి చక్రపాణి అవార్డు గ్రహీత దిల్ రాజు, 2012 రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కోడి రామకృష్ణ, 2013 రఘు వెంకయ్య అవార్డు గ్రహీత వాణిశ్రీ. పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టే తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా